అవిశ్వాస తీర్మానం పెట్టండి అంటే ప్రభుత్వం పడిపోద్దని కాదు, కనీసం ఒకరోజు చర్చికి వస్తుందని ఢిల్లీ స్థాయిలో. కానీ మీరేం చేశారు? 23 తారీఖు పెడతామన్నారు. ఇప్పుడు చూశారు కదా బడ్జెట్ ఎలా పెట్టారు, అరగంటలో చేతులు దులిపేసి మొత్తం పెద్ద దేశానికి సంబంధించిన బడ్జెట్ అరగంట తోశారు. ఒక దేశ బడ్జెట్నే మీరు అలా చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంత అండి, మీరు పెట్టే అవిశ్వాస తీర్మానం ఎంత అండి జగన్మోహన్ రెడ్డి గారు? ఇది నమ్మసత్యంగా ఉందా? 29 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వెళ్తే నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంటారు ముఖ్యమంత్రి గారు. మరి విజయసాయిరెడ్డి గారికి 1.5 గంట అపాయింట్మెంట్ ఎలా ఇచ్చారండి, మాకు అర్థం కావట్లేదు. అది దాని వెనక మర్మం ఏమిటి, దాని వెనకున్న మతలు ఏంటి, అది ప్రజలకు తెలియాలి. అంటే ముందే మీరు మాట్లాడుకుంటే మీకు ఓట్లేసే ప్రజలు దూరం అవుతారని చెప్పి మీరు అలా ఆలోచిస్తున్నారా? అందుకు అలాంటివి ఏదైనా ఉంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ, ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నిజంగా నాకు అసహ్యం, విసుగు. ఈ రోజు నుంచి మీరు ప్రతి ఒక్కరిని నిశితంగా పరిశీలించండి, పవన్ కళ్యాణ్తో సహా జనసేనతో సహా ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎంత నిలబడతారు, నిబద్ధత ఉందా, నిజాయితీ ఉందా. వారికే మీరు అండగా నిలబడండి, నాకే నిలబడమని నేను చెప్పట్లా. కానీ ప్రజల్ని మభ్యపెట్టే వాళ్ళు ఎవరినైనా సరే మీరు నిలబడితే అది మీ చాయిస్. కానీ దాని పర్యవసానాలు మళ్ళీ మీరే వహించాల్సి వస్తాయి. ఈరోజు నా 25 కోట్లు ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఖర్చు పెట్టడానికి డబ్బులు సిద్ధంగా ఉన్నాయంటే ఎక్కడి నుంచి వస్తున్నాయండి? వాళ్ళ కంపెనీలోంచి తీస్తున్నారా డబ్బులు ఒక్కొక్కళ్ళు, వాళ్ళ జేబుల్లోంచి తీస్తున్నారా? మనందరం కష్టపడి మీరో పనిచేస్తున్నారు, మీ తల్లిదండ్రులు పనిచేస్తున్నారు, నేను సినిమాలో పనిచేస్తాను. మనందరి సమిష్టి కష్టాన్ని ద్వారా వచ్చే డబ్బు ప్రభుత్వ ఖజానాలోకి వెళితే ఆ డబ్బులు రకరకాల నిధుల రూపంలో బయటకు తీసుకొచ్చి వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఆ జేబులు తీసుకొచ్చి మళ్ళీ ఏం చేస్తున్నారు, మళ్ళీ మన ఓట్లకే పెడుతున్నారు. ఎంత నేను తిప్పి కొడుతూ 2500. సరే నేనేమంటానంటే 2019 ఎన్నికలకి జనసేన దగ్గర డబ్బులు ఉండవు, డబ్బులతో వద్దు మనకి. కానీ వాళ్ళ దగ్గర డబ్బులు బాగున్నాయి, ఆ డబ్బులు తీసేసుకోండి, అనుమానం లేకుండా బలంగా తీసుకోండి. 2000 కాదు 5000 కావాలని చెప్పి తీసేసుకొని జనసేనకి ఓటేసేయండి, మొత్తం జనసేన గెలిపించేయండి. మీరు అమ్మకి నాన్నకి పిన్నులకి బాబాయిలకి చెప్పండి, తాతలకు కూడా అమ్మమ్మలకి డబ్బులు తీసుకుందాం. వాళ్ళ దగ్గర అసలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, బాగా నమ్మించండి. వాళ్ళు దేవుడి మీద ఒట్లే ఇస్తారు, వేయించుకోండి, ఏం పర్లా ఏం పర్లా. దేవుడు వాళ్ళని క్షమించండి, ఎందుకంటే అలా డబ్బులతో కొనకూడదు. అందుకని మీకు గిల్ట్ అవసరం లేదు, మీరు బాధ అరే మీ పశ్చాత్తాపం, మేము డబ్బులు తీసుకున్నామే మళ్ళీ ఓట్లు వేయకపోతే ఏం భయపడక్కర్లా. ఆ దేవుడి సంగతి నేను చూసుకుంటాను, దేవుడితో నేను మాట్లాడతాను. మొత్తం మత ప్రచారకుల్ని, మత ప్రబోధకుల్ని, పూజారుల్ని, స్వాముల్ని, ముల్లాల్ని అందరితో మాట్లాడి మీ మత వర్గాల్లో చెప్పిద్దాం, డబ్బులు తీసుకోండి, ఏం బాధపడద్దు, ఇస్తే పట్టుకొని జేబులో పెట్టి లాగే నొక్కేయండి అంతే. మళ్ళీ ఒకవేళ ఆడపిల్లలకి, మన అక్క చెల్లెలకి, ఆడపడుచులకి బ్యాంకులు వేసేయండి, కానీ ఓటు మాత్రం జనసేనకి వేసేయండి. ఇప్పుడు అదే చెప్పాను, మన అందరూ కూడా మాట్లాడేటప్పుడు ఏదో నిజాయితీగా పార్టీకి చెప్తాం, మా బయట లోని చెప్తాం, బయట మాట్లాడతాం. ఇది ఒకటి ఉదాహరణ ఇదే, ఓ నేను నిజాయితీ పోయి అందరూ నిజాయితీ ఉన్నానని చెప్పినప్పుడు ఓట్లు డబ్బులు తీసుకుని నాకేంటన్నదే మాట చెప్పొచ్చని అడుగుతున్నాను నేను. మనం నిజాయితీగా ఉన్నప్పుడు ఓట్లు ఎంకరేజ్ చేయకూడదు కదా, కరప్షన్ ఎంకరేజ్ చేయకూడదు కదా. మీరు డబ్బులు తీసుకోండి నాకు ఓటే అన్నది కరెక్ట్ కాదు కదా, అది
డబ్బులు ఖర్చు పెడతారు అన్నది కరెక్ట్ కాదు కదా. ఖర్చు పెట్టి ఖర్చు పెడతారు, దాన్ని పబ్లిక్ చేసి ఎంకరేజ్ చేసి పొలిటికల్ పార్టీస్ ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదు. రాయబారు ఎవరో ఉంటారు కదా, ఇప్పుడు అది అన్ని బయటకు వస్తాయి. రాయబారు ఎవరో ఏంటి ఏం జరిగింది అన్నది అన్ని బయటకు వస్తాయి. నేను జరిగిన సంఘటన రాయబారు ఎవరో ఎలా జరిగింది ఏంటి అనేది కూడా తొందరలో బయటకు వస్తాయి. బ్రో ఉన్నారు కదా, మాది ఖచ్చితంగా ఓ స్టాండు, మాది ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు, వాళ్ళు సహకరించవలసిన బాధ్యత ఉంది. మా రాష్ట్రం అభివృద్ధి కోసం మేము కృషి చేస్తున్నాం. ఎవరైనా రావచ్చు, దానికి ఉంది రాష్ట్ర అభివృద్ధికి ఫస్ట్ ప్రిఫరెన్స్ చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందేలా జీవం అది. ఎందుకు చేయం ఇప్పుడు? ఇప్పుడు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం నిధులు తేవాలి. ఈ పరిస్థితులు చెప్తున్నాను. వైసీపీ ఎప్పుడు మాతో ఇప్పుడు మేము మాట్లాడతాం, ఆయనతో మేము మాట్లాడతాం. ఈ పరిస్థితుల్లో అందరూ ఏకం కావి కేంద్రాన్ని ఫైట్ చేయవలసిన బాధ్యత కేంద్రాన్ని ఫైట్ చేయడం పోయి కేంద్ర పిఎంఓలోకి వెళ్ళి మా ఎంపీలు వైఎస్ఆర్ ఎంపీలు వెళ్ళి మాట్లాడుకోవటం, ఓ పక్కనే పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడేది ఎలా దాని గురించి మాట్లాడటం పోయి అది మాట్లాడకుండా చంద్రబాబు నుండి టార్గెట్ మేము కాదని ఎందుకు అనుకుంటాం? ఇవన్నీ ఎవరికి ఇప్పుడు రెండు రకాల ఇప్పుడు పవన్ కళ్యాణ్ తోటి మాకు వ్యతిరేకించడం ఎలా చేస్తాం? మాకు కావాల్సింది ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం సహకరించిన వాళ్ళందరికి మేము సహకరించే. ఇదివరకు సంబంధం ఉందా? ఇదివరకు సంబంధం ఉందా? ఓట్లు బీజేపీతో అప్పుడు బీజేపీతో మాకు కలిసారు. మాకు అతను ఒక వ్యక్తిగా మేము గౌరవించాం, సమాజ సేవ చేస్తారని గౌరవించాం. కానీ ఈ పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని ఫైట్ చేసి ఈ స్టేటస్ తేవాల్సింది పోయి మమ్మల్ని టార్గెట్ చేసి మాకు సపోర్ట్ చేసి తేవాల్సింది టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు కదా. చేయని ఎవరు? అది ఒక తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ. మా ముఖ్యమంత్రి గారు 40 సంవత్సరాలు చరిత్ర ఉన్న ముఖ్యమంత్రి గారు. మా నిర్ణయం మాకుంటుంది. కానీ ఒకడేదో వైసీపీ ఇదే చెప్పాడని వైసీపీకో పవన్ కళ్యాణ్ ఇలా చెప్పాడు మేమొక్కో మా డెసిషన్ మాది చంద్రబాబు నాయుడు తీసుకున్న డెసిషన్ మేము అందరూ ఫాలో అవుతాం. మీ ఎవరి పార్టీయో వైసీపీ పోయి ఇప్పుడంటో పవన్ కళ్యాణ్ మేము వెళ్ళాం. మా దారి మాది. ఎవరో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ పరిస్థితుల్లో బీజేపీని టార్గెట్ చేయాలి. ఇవాళ ప్రజలందరూ కూడా ప్రజలతో పక్కన ఉన్నవాడైతే ఇలా టార్గెట్ చేసి ఇలా స్పెషల్ టాస్క్ కోసం ఈయన మాట్లాడవలసి పోయి ఆయనతో మాట్లాడకుండా మా మీద మాట్లాడటం కరెక్ట్ కాదు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.